darling. Welcome. Ide mana madana sadanam. Palace for romance. How is it? Wow. Marvelous. Welcome, welcome, welcome. Ide mana bedroom. Proceed aipodama? Hey, chipa. Okay. Hey, Banu. Ekkadiki? Chikoti, pommanoga? You naughty. Mari. दूर लग चेता माँ। ए मिस वर्ल्ड तो पाटो, मेरे प्रॉपर्टी कोड़ा मिस का कर दो। मरी माना फिलोसोफी, जस्ट यूज़ एंड थ्रो, दैट्स ऑल। कम ऑन डार्लिंग, प्लीज, कम ऑन। भानु, ये पुरे दिले, तरवात चुदो। तरवात खा दो, प्लीज, ये पढ़े चुदो। वो तो भानु, नक चाला भयंका उन्दे। उधर लो भयंका नहीं उन्दे, That guy is very handsome and too intelligent also. I like him, Dad. I love him so much. I see. Please accept, Dad. I don't object. Thank you, Dad. Hi, Shankar. Hi. Nikar. Hi. Come, come. Hi Lucy, how do you do? I'm fine. By the way, meet my dad, Mr. Isaac General Bellampalli, Washington D.C. I'm Mr. Malli Anakapalli. You silly. Dad, meet my computer classmate, Ved Shankar. Namaste, uncle. Same to you. Very glad to meet you. Same to you. Same God, same. Annadade, Nalik Bandam. Who is this guy? I Shankar's uncle. We best friend. Married, but failed. Divorced. Still bachelor. Natural. Cheppanu kada, Dad. I'm deeply in love with him. Athanu kuda nannu ento gaadanga premistunnadu. I see. Adagotteso. Adagotteko. Baby antha cheppindayya. Naa kotlaade dollar American aasthiki nuvvu varasudivi kavalante. Em cheyali cheppandi uncle. Velleyaga din lepesthe sari. Nuvvu moyi. Nuvvu pellaadina kaanthiki divorce ivvali. Just like me. Nechesam sir. Adi kudaragapothe lepeyali. Idi inka easy. Okay done. Adi nuvvu kaadu. Athanu cheppali man. Cheppey done. మాయ మాటతో మాట పడతానేమో ఏం పర్వాలేదురా నేను ఉన్నాను కదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి డన్ 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 అలడు యాక్టిఫుల్ గా టాకిల్ చేసి ప్రాక్టికల్ లోను ఓకే అయ్యావ్ అనుకో లూసీని కొట్టేసి ఈజీగా నువ్వు కొట్టేసినట్టు అయిపోతావు మరి అదే కదా మా మన ప్లాన్ ఒరే అనియా వచ్చేస్తుందిరా మరి ఇంకే ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్ ఏ క్రాంతి ड्रावे सांतक बैठो येंटी थी ड्राइवर तापदा अबे बे डेशन दिस इसको नगा तापदो आई थी ओके निमिषम इडी थी हाँ శంకర్ ఇలాంటిది ఏదో చేస్తావని ముందే నా జాగృతలో నేను ఉన్నాను నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడ ఒకటి సంతకాలు పెట్టు నేను సంతకం పెట్టం ఏంటి ఏంటి ఇది నువ్వు జస్ట్ నాకు 5 లక్షలు బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్ నాన్సెన్స్ నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా అయినా మీ బాబు 2 లక్షలుగా ఇస్తా ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్షలు అయ్యింది సో బ్యాలెన్స్ 50000 మరి వడ్డీ ఆ వడ్డీయా మా నాన్న వడ్డీకేగా తెచ్చాను జస్ట్ 5 రూపాయస్ ఇంట్రెస్ట్ సో మచ్ 2 రూపాయస్ మార్కెట్ లో దొరుకుతుంది నేను అప్పుకను అమ్మో 20000 ఎగ్జాక్ట్లీ ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని వంట పని తోట పని చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను ఎవరి కోసం నువ్వు ఇంటి కోడలివి ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా అది కాదు అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40000 అవుద్ది అంతేగా అంతే కాదు సరిగ్గా పెళ్ళికి 2 రోజుల ముందు 5000 రూపాయ సాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని ఒదుకున్నాను సో 60000 నష్టం ఇదొకట ఇదే కాదు నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 లక్షలు ఖర్చు పెట్టారు అది కాంపెన్సేట్ చేయాల్సిందే అంత అయ్యనదో నేను నమ్మను అసలు పాయింట్ ఇంకొకటి ఉంది ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైటికి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట సో ఏడాదికి ఎంత అవుతుంది ఇది అన్యాయం నేను నిన్ను అసలు ముట్టుకోలేదు నేను వద్దలేదు ఆ ముట్టుకున్నా ముట్టుకోకపోయినా
గదిలో గడిపితే చాలు చార్జ్ చేస్తారట అలక్కన 365 ఇంచు 500 అమ్మో లచ్చ 82500 చూడండి మగుడు గారు ఇలానే నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలు ఏంటి అంతకంటే ఎక్కువే అవుతుంది కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను ఓన్లీ 5 లక్షలు ఆలూసి ఫాదర్ 2 లక్షలు కట్టనంత పాటు గ్రీన్ కార్డు ఇస్తాను అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్ నో ప్రాబ్లం ఏయ్ ఎలా తెపడతా ఇదిగోని 5 లక్షలు ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం इलागे प्राक्टिकल అయితే దీనికి పాయిజన్ 2001 ఏ కరెక్ట్ దానికంటే ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ ఏ బెటర్ ఏమో ఎందుకు కిరోసిన్ పోసి తగలబెడితే సరి హలో రాత్రి నల్ల కలద్దాల అవసరమా ఎందుక కనపడడం లేదు ఎందుకు పని ఏమైంది ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ అలడు ఈ ప్రాక్టికల్ లో గెను సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసీ యు సీ जीवित पैक रायके काफी अम्मा అమ్మా ఇంటి దొపాని చేకో వెళ్ళా డౌట్రా నీకు అలాగా అయితే నుగొడరా అమ్మో నేను నుగొడరా నేను రా నుగొడరా బౌడి వెళ్ళాల మధ్య నేనే దిగరా అసంగనం వెళ్ళలే నువ్వు వెళ్ళు మామయ్య అక్కర్లేదులే నేనే వెళ్ళి తీసుకొస్తా రా 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 ఒరేయ్ ఏమైందిరా ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ నీ కోడలు పేలిపోబోతుంది చెవులు మూసుకొని కూర్చోవే మూసుకోవే सॉरी शंकर నిన్న గ్యాస్ అయిపోయింది కిరోసిన్ స్టవ్ వెలిగించడానికి లేట్ అయ్యింది రెడీయా యాక్షన్ అమ్మా
ఫ్రిజ్లో ఏమన్నా ఉంటే పెట్టుతల్లే, ఆకలి వేస్తుంది. ఫ్రిజ్ అంటే ఖాళీ, అలా ఎలవయ్యా? ఫ్రిజ్ ఖాళీగా ఉందమ్మా, అయితే వచ్చి ఫ్రిజ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుచ్చే మా కొన్ని. అమ్మా ధర్మం చేయతల్లే. ఇదిగో ముష్టపై ముష్టపై, కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి వెయ్యి, తొందరగా వెయ్యి వయ్యా. బాయ్. రివర్స్ ముస్టెడ్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాటలు ఉన్నాయి, పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం రా, నువ్వు బాధపడకరా. ఇదిగోమ్మా, నువ్వేంటి కాంతి నడిచెళ్తున్నావు? ఆ బ్యాగ్స్ లేవు? పర్వాలేదు, ఇవ్వమంటుంటే. ఏంటి ఇంత బరువు మోస్తున్నావా? ఇంతకంటే బరువైన బతుకునే మోస్తున్నాను. యు మీన్ ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదా? నేనే సాల్వ్ చేయాలి. అసలు ఆ ఇంట్లో ముగ్గురిని వీధిలో ఈ నలుగురిని కట్ చేస్తే సరి, డెఫినెట్ గా నీ దారికి వస్తాడు. నిజంగా మారతాడంట బాబీ? ఎవరి కోసం? అదే కదా భార్యాభర్తల బంధం అంటే. బట్ నువ్వు మాత్రం కంప్లీట్ గా మోగనం పట్టాల్సిందే. నటన హిపోక్రసీ అసలు నాకు చేతకా. అయినా తప్పదు, ఓ ఫ్రెండ్ గా నీ కాపురం నిలబెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను. బాధపడకు, ధైర్యంగా ఉండు. థాంక్యూ, థాంక్స్ ఎ లాట్ అబి. వస్తాను. ఓకే, బై.